Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu lo frustration anduke perugutonda ranunna ennikalu Chandrababu chivari prayatnamane cheppali. ఎటువంటి ప్రయోగాలు చేయలేని పరిస్థితి కేవలం చంద్రబాబు ఇమేజ్ పైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ప్రజల్లో ఎంతమేరకు గ్రాఫ్ ఉందనేది తెలియదు. చేయించుకుంటున్న సర్వేలు నమ్మడానికి వీల్లేదు. సభలకు వస్తున్న జనాలను చూసి సంబరపడితే సరిపోదు. ఆ సంగతి 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు. తనకు వస్తున్న నివేదికలన్నీ సరైనవి కావని తెలుసు. వీటిని నమ్ముకుని ఒంటరిగా బరిలోకి దిగితే బూమ్రాంగ్ అవుతోందేమోనన్న భయం మరోవైపు. అందుకే చంద్రబాబు నిత్యం ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎటో తేల్చుకోలేకపోతున్నారు. ఒంటరిగా పోటీ చేయలేరు. అలాగని పొత్తుల కోసం తాపత్రయపడితే అవతలి పక్షం నుంచి ఎలాంటి డిమాండ్ వస్తుందనేది తెలియదు. గతంలో ఎనడూ లేని పరిస్థితి తెలుగుదేశం పార్టీది. 2004-2009 ఎన్నికలలో వరుసగా ఓటమి పాలైన పార్టీ పరిస్థితి 2014లో ఇంత దీనంగా అయితే లేదు. కానీ 2019 ఎన్నికలలో దారుణ ఓటమి తరువాత పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. దీనివల్లనే తాను మిత్రపక్షాలు అనుకుంటున్న వారు సైతం కాలరెగరేసే పరిస్థితికి వచ్చారు. పొత్తులకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాను ఆ పార్టీలు కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు వారి డిమాండ్లకు తలగ్గాల్సి ఉంటుంది. సీట్ల సంఖ్యలోనూ మరేదైనా ముఖ్యమైన అంశమైనా చివరి సమయంలో పట్టుబడితే అసలుకే ఎసరు వస్తుంది. తమ సామాజిక వర్గం నేతను చంద్రబాబు కాదన్నారని ఆ వర్గం పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది. అలాగని పట్టు విడుపులకు పోలేని పరిస్థితి టీడీపీ అధినేతది. కావాలనే కొన్నాళ్ల నుంచి ఒంటరిగా వెళతామనే సంకేతాలను అయితే ఇస్తున్నారు. మినీ మహానడుల ద్వారా తనకు ఎంత బలం ఉందో చూడమని ప్రత్యర్థుల కంటే తాను కోరుకునే మిత్రపక్షాలకే చూపాల్సిన పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. జగన్ను తేలిగ్గా, పవన్ను బలహీనమైన నేతగా చంద్రబాబు చూడలేరు. అందుకే ఆయన ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తటస్థంగా ఉండొచ్చు, కానీ చివరి నిమిషం వరకు దానిపై ఎటూ తేల్చుకోలేకపోయారు. బీజేపీని కూడా వదులుకోలేని పరిస్థితి. చివరకు ముర్ముకు మద్దతు ప్రకటించారు. దానివల్ల లాభమెంతో నష్టమెంతో తెలియదు. కానీ ప్రయోగాలు మాత్రం చేయకూడదన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. అందుకే చంద్రబాబు ఎప్పుడూ లేనంత ఒత్తిడికి గురవుతున్నారన్నది వాస్తవం.